ముఖ్యంగా నేను ఆలోచించి ఒకే ఒక విషయం నేను ఒక్కనే బాగుపడి సొసైటీలో ఒక్కనే ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయిని ఉన్న స్థాయిలో ఉన్నాను రేపు కమిషనర్ కావచ్చు లేకుంటే ఐఎస్ కూడా కావచ్చు నేను నా కుటుంబమే పడుతుంది తప్ప ఈ సమాజానికి ఏం చేయాలనే తవరు తలంపుతో ముఖ్యంగా నాకు నన్ను ప్రేరేపించిన వ్యక్తులు ముగ్గురు ఒకలేమో మా అమ్మ బాదావత రమణమ్మ ఆమే గనక నన్ను రెండో తరగతిలో హాస్టల్లో పోయి ఉంటే నేను ఎక్కడో నేను వ్యాపారం చేస్తూ ఉండేవాడిని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా లేకపోయి ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ వేరే ఉద్యోగంలో ఉండేవాడిని అలాగే ఎంటి రామారావు గారు అప్పుడు రామకిష్టని ఏపీపీసీ చైర్మన్ గా పెట్టి ఉండకపోతే ఆయన పార్టీచకతో నీతి నిజాయితీగా వ్యవహరించకపోతే నేను గ్రూప్ 1 సర్వీస్ లో రిక్రూట్ అయ్యేవాడిని కాదనే విషయాన్ని ఈ ముగ్గురు నా జీవితంలో ప్రేరేపించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ మా అమ్మమ్మ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను వాళ్ళు ఇచ్చిన ఈ పొజిషన్ ని ఈ సొసైటీ కోసం ఉపయోగించుకోవడానికి నా మిగతా జీవితాన్ని రాజకీయాలకు వెళ్లి ఖచ్చితంగా నా యొక్క ఎస్టీ బీసీ బడుగు వర్గాల సోదరులకు చేయూత అని చెప్పేసి కృతనిశ్చయంతో నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాననే విషయాన్ని నేను చేస్తున్నాను।